Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Honorable Minister for Women and Child Development, under whose supervision we are rolling out this program. I also welcome the Honorable Ministers for Health and School Education and the team of secretaries, heads of departments, district officials who are all partnering us in this effort to make education and better health accessible to all the adolescent girls and women of Andhra Pradesh. Sir, the district collectors are attending this program from the schools along with the girl children who have to be retained in the schools for the benefit of future generations. I welcome one and all, and I now request the Honorable Minister for Women and Child Development to give her opening remarks. Iroju, sir, Swecha program dwara ento mandi pedarikamto badhapadutunna adolescent girls ki uchitanga శానిటరీ నాప్కిన్స్ అందించే ప్రోగ్రామ్ని మరి ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ అంటే ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో జరుగుతుంది సార్. జనరల్గా మనం ఆడపిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు 11 to 12 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఋతుక్రమం అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఇది జనరల్గా జరిగే ప్రక్రియ. అయినప్పటికీ కూడా సార్, ఆ సమయంలో వాళ్ళకి ఆ పిల్లలకి అంటే బాల్యం నుండి యవన దశలో ప్రవేశిస్తారు కనుక హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళలో మానసికంగా శారీరకంగా చాలా చేంజెస్ వస్తుంటాయి సార్. ఆ సమయంలో వాళ్ళకి వ్యక్తిగత శుభ్రత అనేది చాలా అవసరం సార్. జనరల్గా ఈ టైంలో తల్లిదండ్రులు గైడ్ చేయడం, ముఖ్యంగా తల్లి గైడ్ చేయడం అనేది ఉంటుంది సార్. ఆడపిల్లల్ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనేది తల్లి మాత్రమే గైడ్ చేస్తుంది సార్. ఈ రోజున ఈ అడోలసెంట్ గర్ల్స్ యొక్క వ్యక్తిగత శుభ్రత కోసం మన ప్రభుత్వం ఈ ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందించే కార్యక్రమాన్ని స్వేచ్ఛ ప్రోగ్రాం ద్వారా మనం స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్, ఆనందించదగ్గ విషయం సార్. ఎందుకంటే పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల తల్లి ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటుందో ఆ విధంగా ఆ పిల్లల యొక్క అంటే కాలేజ్కి స్కూల్కి వెళ్ళే పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రిగా మీరు ఆ స్థానంలో ఉన్నప్పటికీ మీరు మేనమామగా తల్లి కన్నా ఎక్కువగా ఆలోచించి ఈ రోజున ఆ పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇది అందించాలి, ఇది వాళ్ళకి అవసరం అని మీరు గుర్తించిన విధానానికి మీకు ఏ విధంగా ఏ మాటలు చెప్పినా తక్కువే సార్. ఈ రోజున సార్ పేదరికం వల్ల కానీ సార్, అవగాహన లేకపోవడం వల్ల కానీ సార్, లేదా కొంతమందికి సాంప్రదాయబద్ధమైన పద్ధతుల్లో పాటించడం వల్ల కానీ సార్, ఈ శానిటరీ నాప్కిన్స్ వాడకపోవడం వల్ల వాళ్ళలో అంటే ఈ అడోలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి సార్. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆ ఇబ్బందిని ఎవరితో షేర్ చేసుకోవాలో వాళ్ళకి తెలియక, ఈవెన్ తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ మానసిక ఆందోళనకి గురవుతూ ఉంటారు సార్. ఆ సమయంలో వాళ్ళ ఈ విధంగా ఆందోళనకు గురైన విధానము వాళ్ళ చదువు మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది సార్. చాలామంది పిల్లలు ఆ సమయంలో ఋతుక్రమం జరిగే సమయంలో ఆ 5 డేస్ కూడా స్కూల్కి వెళ్లకుండా ఉండడం, కొంతమంది అయితే కొన్ని రోజులు ఈ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతూ క్లాసెస్కి వెళ్ళకుండా లేదా
క్లాసెస్ కి వాళ్ళు వెళ్ళిన దాని మీద అక్కడ చదువు మీద కాన్సంట్రేషన్ చూపించకపోవడం అట్లానే వీళ్ళు సాంప్రదాయబద్ధమైన పద్ధతుల్లో వాళ్ళు యూస్ చేసే విధానం వలన అక్కడ ఏదైనా యాక్టివిటీస్ జరుగుతుంటే స్పోర్ట్స్ గాని గేమ్స్ గాని ఇలాంటివేన యాక్టివిటీస్ జరుగుతుంటే వాటిలో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనే పరిస్థితి ఉండదు సార్ ఇలాంటి పరిస్థితుల్లో మీరు గ్రహించి పిల్లలందరికీ సంతోషకరమైన ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజున మన ప్రభుత్వం నుండి ఈ పిల్లలందరికీ కూడా ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందించాలి అనే కాన్సెప్ట్ అనేది చాలా గొప్ప విషయం సార్ నిజంగా ఈ కార్యక్రమంలో మీరు ఉండి పిల్లలందరికీ ఒక మేనమామల ఒక తల్లి కన్నా ఎక్కువగా ఆలోచించి సపోర్ట్ చేస్తున్న విధానానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ జనరల్ గా సార్ ఇదివరకు స్కూల్స్ లో చాలా వరకు గతంలో గత ప్రభుత్వాలలో టాయిలెట్స్ అనే ఉండేవి కాదు సార్ ఒకవేళ ఎక్కడైనా స్కూల్స్ లో టాయిలెట్స్ ఉంటే అవి కూడా అరకొర సౌకర్యాలతో మాత్రమే ఉండేవి సార్ ముఖ్యంగా బాలికలకు ప్రత్యేకంగా ఎక్కడ టాయిలెట్స్ ఉండేవి కాదు సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు తీసుకున్న చరిత్రాత్మకమైన నిర్ణయం స్కూల్స్ లో నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా చక్కగా అక్కడ ఉన్న ఆ స్కూల్స్ లో పిల్లలందరికీ కూడా టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఏర్పాటు చేయడం అనేది అది కూడా సార్ కొన్ని స్కూల్స్ లో అయితే బాలికలకు ప్రత్యేకంగా మనం టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ దానివల్ల నా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి ఉంది సార్ ఈ రోజున ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి మనం 10 లక్షల మంది పిల్లలకు అందిస్తున్నాం సార్ ఇది అంటే ఒక్కొక్క విద్యార్థికి నెలకి 10 చొప్పున సంవత్సరానికి 120 ఇస్తున్నాం సార్ అయితే సార్ ఈ నాప్కిన్స్ స్కూల్స్ కి మనం పంపించినప్పుడు ఆ స్కూల్స్ లో ఒక లేడీ టీచర్ ని నోడల్ ఆఫీసర్ గా కూడా పెడుతున్నాం సార్ ఆ నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ పిల్లలు శానిటరీ నాప్కిన్స్ తీసుకోవడం జరుగుతుంది సార్ వాళ్ళు కూడా స్టాక్ ఎంత ఉంది ఎంత లేదు సప్లై ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సార్ అంతే కాకుండా ఈ నాప్కిన్స్ ఎట్లా యూస్ చేయాలి ఎట్లా డిస్పోజ్ చేయాలి అనేది కూడా అవగాహన వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు సార్ ఈ రోజున మన వైఎస్ఆర్ చేయూత స్టోర్స్ లో కూడా ఈ నాప్కిన్స్ మనం పెడుతున్నాం సార్ మన రాష్ట్రంలో 67,000 చేయూత స్టోర్స్ ఉన్నాయి సార్ అయితే మనం ఈ ఒక్కొక్క నాప్కిన్ వాల్యూ చూస్తే సార్ మార్కెట్ లో 4 నుండి 6 రూపాయలు ఉంటుంది సార్ అలాంటి నాప్కిన్ ఈ రోజున మనం ఉచితంగా పిల్లలకు ఇస్తున్నాం సార్ అలానే చేయూత స్టోర్స్ లో ఈ బ్రాండెడ్ వి మనం పెట్టి మహిళలందరికీ కూడా తక్కువ ధరకి అందించే విధంగా మహిళలు లబ్ధి పొందే విధంగా మనం చేస్తున్నాం సార్ త్వరలోనే ఇది కూడా మనం అందుబాటులోకి తీసుకురావడం వల్ల కోటి మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా లబ్ధి పొందుతారు సార్ సార్ ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి మనము అందించేది రెండు ప్రముఖమైన కంపెనీల నుండి మనం తీసుకోవడం జరిగింది సార్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ 9 అనే ప్రైవేట్ కంపెనీస్ని తీసుకుని వాళ్ళ దగ్గర నుండి మనం కొనుగోలు చేస్తున్నాం సార్ సార్ ఈ రోజున మనము అంటే అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలకి కలిపి 1,98,87,120 నాప్కిన్స్ని ఆల్రెడీ స్కూల్స్కి పంపించడం జరిగింది సార్ ఇవి 24,86,712 ప్యాకెట్స్లో తయారు చేసి స్కూల్స్కి కాలేజెస్కి ఆల్రెడీ పంపించి పిల్లలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి సార్ సార్ ఈ రోజున పిల్లల యొక్క వ్యక్తిగత శుభ్రత పట్లే కాకుండా సార్ మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మా డిపార్ట్మెంట్ నుండి సార్ మహిళల యొక్క అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి లాక్టేటింగ్ మదర్స్కి ప్రీ స్కూల్ చిల్డ్రన్కి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని చెప్పి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లెయిన్ ఏరియాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది ట్రైబల్ ఏరియాల్లో పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఈ రెండు స్కీమ్స్ తీసుకురావడం జరిగింది సార్ ఈ రెండు స్కీమ్స్కి సంవత్సరానికి వచ్చి 1,800 కోట్లు మీరు కేటాయిస్తున్నారు సార్
అంటే సార్ ఈ రోజున గతంలో గత ప్రభుత్వంలో సంవత్సరానికి వచ్చి వాళ్ళు 500 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఈ రోజున వీరందరి ఆరోగ్యం కోసం పౌష్టిక ఆహారాన్ని అందించడానికి మీరు 1800 కోట్లు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక ప్రకన కరోనా విపత్తుని బట్టి వీటన్నిటిని ఆలోచిస్తే ఎక్కడైనా కొంచెం బడ్జెట్ తగ్గించాలని ఆలోచిస్తారు కానీ సార్ మహిళల యొక్క ఆరోగ్యం పట్ల పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ మీరు ఈ రోజున మాకు ఎక్కువ బడ్జెట్ ఇచ్చి వాళ్ళందరికీ క్వాలిటీ క్వాంటిటీ పెంచి ఈ రోజున చక్కటి ఆహారాన్ని అందిస్తున్నారు సార్ అంతే కాకుండా సార్ స్కూల్స్లో మిడ్ డే మీల్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది సార్ చాలా చక్కటి మెనూని ఇస్తున్నారు సార్ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండడానికి అట్లానే దిశ చట్టాన్ని తీసుకొచ్చారు సార్ ఆ చట్టం అక్కడ కేంద్రంలో ఇంకా కొంచెం పెండింగ్లో ఉందని చెప్పి దానికన్నా ముందు ఇంకా మన త్వరితగతిలో ఇక్కడ జరిగే ఇబ్బందుల్ని పిల్లల మీద కానీ మహిళల మీద కానీ జరిగే అత్యాచారాలన్నీ ఆపాలన్న మంచి ఉద్దేశంతో దిశ యాప్ని తీసుకొచ్చారు సార్ అంటే ఇబ్బంది పడిన తర్వాత మాత్రమే ఆ చట్టం మనకు ఉపయోగపడుతుంది ఈ దిశ యాప్ అనేది ఇబ్బంది పడక ముందే మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుందని చెప్పి మరి మహిళలందరికీ కూడా మీరు చక్కటి వరాన్ని ఇచ్చున్నారు సార్ మహిళలు మరి యూత్ అంతా కూడా చక్కగా దాన్ని డౌన్లోడ్ చేసుకుని చాలామంది ఈ మధ్య కాలంలో ఈ దిశ యాప్ వల్ల వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడం కూడా జరిగింది సార్ అట్లానే సార్ ఈ రోజున మనం చూసినట్లయితే అమ్మఒడి ద్వారా సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీరు ఎన్నో వినూత్నమైన చరిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు సార్ అమ్మఒడి ద్వారా పేదరికం అనేది వాళ్ళకి అడ్డు రాకూడదని చెప్పేసి చదువుకి అమ్మఒడి ద్వారా వాళ్ళని ప్రోత్సహించి చక్కగా చదువుకునే అవకాశాన్ని కల్పించారు సార్ అట్లానే బాలకార్మిక వ్యవస్థ అనేది ఎక్కడా ఉండకూడదు అనేది నిరక్షరాస్యులు అనేవాళ్ళు ఉండకూడదు అనేది మంచి కాన్సెప్ట్తో మీరు చక్కగా పాలన అందిస్తున్నారు సార్ ఈ రోజున మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం సార్ ఎంతోమంది పేద కుటుంబాలలో ఉంటున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇవ్వలేని భవిష్యత్తును మీరు ఇస్తున్నారు సార్ నిజంగా చెప్పాలంటే సార్ ఈ రోజుల్లో ప్రతిదీ ఖరీదైనదే సార్ వైద్యం కానీ సార్ విద్య కానీ ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవిగా బయట సమాజంలో ఉంటున్నప్పుడు వాటన్నిటికీ కూడా మన గవర్నమెంట్ నుండి మీరు ఉచితంగా వారికి అందిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపాలని మంచి ఉద్దేశంతో మీరు వాళ్ళందరికీ కూడా చాలా మంచి చేస్తూ వాళ్ళ హృదయాలలో స్థిరస్థాయిగా నిలిపోయేలా ఒక మేనమామలా చక్కగా మీరు వాళ్ళ బాధ్యతలు తీసుకుంటున్నారు సార్ సార్ ఈ రోజున పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఆడపిల్లలు అంటే ఈరోజు కార్యక్రమం ఈ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా వారి ఆడపిల్లల యొక్క వ్యక్తిగత శుభ్రత గురించి మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా సార్ చక్కటి బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ అందిస్తూ పిల్లల యొక్క వ్యక్తిగత ఆరోగ్యం పట్ల వాళ్ళ యొక్క చదువు పట్ల వాళ్ళ యొక్క భద్రత పట్ల ఈ విధంగా మీరు అన్ని విధాలుగా అంటే సార్ ఎంత సున్నితంగా ఇన్ని విషయాల్లో ఇన్ని యాంగిల్స్లో ఎవరు కూడా ఆలోచించరు సార్ మీరు తల్లిదండ్రుల కన్నా మేనమామ కన్నా ఎక్కువగా ఆలోచించి చక్కటి పాలన అందిస్తూ పిల్లలందరికీ మహిళలందరికీ అండగా ఉంటూ ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు పిల్లలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ మ్యామ్ సర్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ అ షార్ట్ ఏవీ ఆన్ స్వేచ్ఛ ప్రోగ్రామ్ విత్ యువర్ పర్మిషన్ ఐ రిక్వెస్ట్ దట్ ద ఏవీ బి ప్లేడ్ క్రమంలో పరిశుభ్రమైన నిర్వహణ పద్ధతులను పాటించకపోవడం బాలికల మహిళల ప్రగతికి అవరోధం ఋతుక్రమంపై అవగాహన లేకపోవడంతో పాటు నాసిరకం శానిటరీ నాప్కిన్లను వాడడం వల్ల బాలికలు అనారోగ్యానికి గురై చదువుకు దూరమవుతున్నారు నాణ్యమైన శానిటరీ నాప్కిన్లను అందించడం ద్వారా బాలికల ఆందోళనను దూరం చేసి వారి ఆరోగ్యానికి రక్షణ కల్పించే అద్వితీయ పథకం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే సుమారు 10 లక్షల మంది బాలికలకు ప్రభుత్వం 31 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన
నైక్ కంపెనీలకు చెందిన నాణ్యమైన శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందించడం ద్వారా వారిలో ఆరోగ్యం పరిశుభ్రత పట్ల అవగాహన పెంపొందించాలి అనేది ఈ కార్యక్రమ లక్ష్యం దేశంలోని అత్యుత్తమ ఆరోగ్య పథకాల కన్నా భిన్నంగా బాలికలు మహిళల్లో పరిశుభ్రతను పెంపొందించే విధంగా ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం బాలికల మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది మెప్మాకు సర్ప్కు ఇప్పటికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతా ఉన్న చిట్టి చెల్లెమ్మలకు అందరికీ కూడా ఉచితంగా వాటిని అందజేసే కార్యక్రమం కూడా చేయూత కిరాణా స్టోర్స్ లో తక్కువ ధరకే ఇవే నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయబోతాం ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లోని 7 నుంచి 12వ తరగతులకు చెందిన ప్రతి విద్యార్థికి నెలకు 10 శానిటరీ నాప్కిన్లను అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం దీనివల్ల ఋతుస్రావ సమయంలో అసౌకర్యానికి గురయ్యే బాలికల ఇబ్బందులు తగ్గిపోయి వారి పురోభివృద్ధికి బాటలు ఏర్పడతాయి బడి మానేసే బాలికల సంఖ్య తగ్గేందుకు కూడా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది గతంలో నేను నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు క్లాసులు బాగా మిస్ అయ్యేదాన్ని దాంతో నాకు చాలా డల్ గా చదివేదాన్ని స్కూల్లోనే శానిటరీ నాప్కిన్స్ నాకు దొరకడం వల్ల నేను ఇప్పుడు క్లాసెస్ మిస్ అవ్వకుండా అటెండెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి నా స్టడీస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి నాకు ఆటలు అంటే చాలా ఇష్టం గతంలో పీరియడ్స్ టైంలో ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే క్లాత్స్ యూస్ చేయడం వల్ల అసౌకర్యంగా ఉండేది ఇప్పుడు జగన్ మామయ్య ఇస్తున్న శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల చాలా సౌకర్యంగా ఆడుకోగలుగుతున్నాను మహిళలకు చేయూత దుకాణాల ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన నాప్కిన్లను అందించి వారి ఆరోగ్యానికి అండగా నిలవనుంది జగనన్న ప్రభుత్వం నాకు ఇద్దరు పిల్లలండి మా పిల్లలిద్దరూ కూడా పెనమలూరు హైస్కూల్లో చదువుతున్నారు మాకు అంతకు ముందు ఋతుక్రమ టైంలో ఏవో ఇంట్లో ఉన్నాయి వాడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మన జగన్ గారి గవర్నమెంట్ పెట్టిన ప్రవేశపెట్టిన స్వేచ్ఛ కార్యక్రమం ద్వారాగా మా పిల్లలకి మరి శానిటరీ ప్యాడ్స్ గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉందండి బాలికలు మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ఈ స్వేచ్ఛ కార్యక్రమం వారి పురోభివృద్ధికి ఘనమైన శ్రీకారం Thank you, sir. So now I request the Honorable Chief Minister to address the gathering. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం దేశంలో దాదాపుగా 23% మంది చిట్టితల్లులు స్కూల్ చదువులు ఆగిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఈ ఋతుక్రమం సమయంలో ఈ మెన్స్ట్రుయేషన్ ఫ్లో సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో కూడా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితులు మారాలి ఈ చిట్టితల్లులకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా వీరికి ఉపయోగకరంగా ఉండాలి బాగుండాలి అని చెప్పి ప్రతి అడుగులో కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ఇందులో భాగంగానే నాడు నేడు పథకంలో పథకం ద్వారా బాత్రూములు ఇంప్రూవ్ చేయడం అయితే ఇంప్రూవ్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే విత్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ విత్ క్లీన్ వాటర్ ఇన్ ద బాత్రూమ్స్ దగ్గర నుంచి బాత్రూమ్స్ ఇంప్రూవైజేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం స్వేచ్ఛ పేరుతో ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్న ఈ కార్యక్రమం కూడా అందులో భాగంగానే జరుగుతూ ఉంది దేవుడి దృష్టిలో దేవుడి సృష్టిలో భాగమైన
ఈ ఋతుక్రమానికి సంబంధించిన అంశాలను పిల్లలు ఎదుర్కొనే సమస్యలను వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం ఒక తప్పు అన్నట్టుగా పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి పోయి ఇటువంటి విషయాలలో ఆ చిట్టి తల్లులకు తగినంత ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలగాలి. ఒక బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళా ఉపాధ్యాయులు మహిళా అధ్యాపకులు వారితో పాటు మన గ్రామ సచివాలయంలో మనం ఏఎన్ఎంలుగా నియమించినాం. ఆ ఏఎన్ఎం నర్సులు వీళ్ళందరూ కూడా మహిళా టీచర్లు అందరూ కూడా అవగాహన కార్యక్రమం కూడా చేపట్టి ఈ పిల్లలకు ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఇందులో భాగంగానే మహిళా ఉపాధ్యాయులు మహిళా అధ్యాపకులు వారితో పాటు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా గ్రామ సచివాలయంలో ఉన్న ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా భాగస్వాములై వీళ్ళందరూ కూడా నెలకొకసారి ఈ 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఒక ఓరియంటేషన్ ఒక అవగాహన కార్యక్రమం నెలకొకసారి ఖచ్చితంగా జరిగిచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ నెలకొకసారి జరిగే ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో మనం నోడల్ ఆఫీసర్గా నియమిస్తూ ఉన్న మహిళా అధ్యాపకురాలే కాక ఏఎన్ఎంగా మనం గ్రామ సచివాలయంలో నిలబెట్టిన మనం ఉద్యోగంలో పెట్టిన ఏఎన్ఎంఏ కాక ఈ నెలకొకసారి ఇచ్చే ఈ ఓరియంటేషన్లో అదే గ్రామ సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్ కూడా వీళ్ళతో ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగం కావాలి అని చెప్పి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఓరియంటేషన్ అనేది ఇచ్చినప్పుడు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి వీటికి సంబంధించిన అనే అంశాల మీద కూడా చెప్పడమే కాకుండా ఈ మహిళా పోలీసు దిశ యాప్ డౌన్లోడ్ విషయాల గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అన్న దాని మీద కూడా అవగతం ఇస్తుంది. అదే కాకుండా దిశ యాక్ట్ గురించి కూడా అవగాహన ఇచ్చే విధంగా వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా అవి కూడా ఆ విషయాలు కూడా చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు హెల్త్ డిపార్ట్మెంట్లు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఈ మూడు డిపార్ట్మెంట్లు అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క స్కూల్లోనూ చేపట్టాలి ఈ కార్యక్రమాన్ని. ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ప్రతి జిల్లాలోని జేసీ ఆసరా పర్యవేక్షణ కూడా జరగాలి. ఖచ్చితంగా ప్రతి నెల ఈ కార్యక్రమం జరిగేట్టుగా ప్రతి నెల ఈ ఓరియంటేషన్ కూడా ఇచ్చేట్టుగా. ఈరోజు ప్రారంభిస్తూ ఉన్న ఈ స్వేచ్ఛా కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల మంది పైగా ఉన్న 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉన్న ఈ టీనేజ్ పిల్లలందరికీ కూడా దాదాపుగా 32 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అన్నింటిలోనూ కూడా 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్న దాదాపుగా 10 లక్షల పైచిలకు ఉన్న ఈ చిట్టి తల్లులందరికీ కూడా
ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్కి చెందిన విస్పర్ బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్సే కాకుండా ఇంకొక ప్రఖ్యాత కంపెనీ కూడా యూపీ గోరఖ్పూర్కు చెందిన నైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంకొక ప్రఖ్యాత బ్రాండ్ను కూడా తీసుకొచ్చి వీళ్ళు ఈ నాణ్యమైన ఈ బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ఒక్కొక్క చిట్టి తల్లికి నెలకు పది చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందజేయడం కూడా జరుగుతుంది. సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు స్కూల్స్లో సెలవులకు ముందే ఒకేసారి ఆ సమ్మర్ హాలిడేస్కి సరిపోయింది కూడా ముందే ఇచ్చేస్తారు. ఈ స్వేచ్ఛ ఈ పథకం అమలు కోసం ప్రతి పాఠశాల మరియు కళాశాలలో ఒక నోడల్ అధికారిగా ఒక మహిళా అధ్యాపకురాలిని నియమిస్తూ ఉన్నాం. షీ విల్ బీ హోల్డింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ దిస్ ప్రోగ్రామ్ గోస్ త్రూ. ఒక మహిళా అధ్యాపకురాలిని నోడల్ ఆఫీసర్గా ప్రతి స్కూల్లోనూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నియమిస్తూ ఉన్నాం. వినియోగించిన శానిటరీ నాప్కిన్లను కూడా ఎలా డిస్పోజ్ చేయాలి, అంటే ఎన్వైరన్మెంట్కి కూడా నష్టం జరగకుండా ఇవి ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాల మీద కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడమే కాకుండా ఎలా డిస్పోజ్ చేయాలి వీటిని అనే వాటి మీద కూడా అవగాహన కల్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ వినియోగించిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా డిస్పోజ్ చేసేందుకు వాటిని భస్మం చేసి పర్యావరణ రహితంగా మార్చేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6417 ఇన్సినరేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంట్లో మున్సిపాలిటీస్లో అయితే సపరేట్గా డస్ట్బిన్లను కూడా ఇవ్వడం కూడా జరిగింది. స్కూల్స్లో కూడా బాత్రూములలోనే ఇన్సినరేటర్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో డిస్పోజల్ ఎలా చేయాలి అనేది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వాటి మీద కూడా అవగాహన కూడా ఖచ్చితంగా నోడల్ ఆఫీసర్గా నియమించబడిన మహిళా అధ్యాపకురాలు ఖచ్చితంగా వాటి మీద కూడా అవగాహన కల్పించాలి. ఇక్కడ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో ఇవి గ్రామ స్థాయిలో కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఇది ఉపయోగపడేలా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవి తక్కువ ధరకే ఇదే నాణ్యమైన ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఈ శానిటరీ నాప్కిన్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చే దానికోసం వైఎస్ఆర్ చేయూత దుకాణాల ద్వారా వీటిని విక్రయించే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఇవి ఆ దుకాణాల్లో తక్కువ ధరకే ఇవి అందుబాటులోకి కూడా వస్తాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది, చేయూత షాపుల్లో నడుపుతూ ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థికంగా వాళ్ళకు కూడా ఇంకొక వనరు కూడా లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 56703 ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లల్లో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తూ నిరంతర నీటి సరఫరాతో కూడిన బాత్రూములను కూడా ప్రత్యేకంగా చిట్టి తల్లుల కోసం ప్రత్యేకంగా కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఇది ఇప్పటికే కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశ నాడు నేడు కింద 15715 పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిర్మాణం కూడా పూర్తయింది. జూలై 2023 నాటికి అన్ని పాఠశాల నిర్మాణం కూడా పూర్తి చేసి ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా హెడ్ మాస్టర్తో కూడిన పేరెంట్స్ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసి వీటిని మేనేజ్మెంట్ కోసం అదే పనిగా కూడా
పెట్టడం కూడా జరుగుతూ ఉంది. మహిళా సాధికారతలో దేశంలో 28 రాష్ట్రాల కంటే ముందున్నాం. వైఎస్ఆర్ అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలు అయితేనేమి, వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం అయితేనేమి, ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా అక్క చెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి ఎవరికైనా కూడా ఈ 2.5 సంవత్సర పరిపాలనలో మన ప్రభుత్వ పరిపాలన చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇట్టి అర్థమవుతుంది. చరిత్రను మార్చే శక్తి మన రాష్ట్రంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలకు ఉంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఖచ్చితంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇవాళ చేస్తా ఉన్న దానికన్నా కూడా ఇంకా మెరుగైన పరిపాలన ఇవ్వాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. I thank the Honorable CM for his valuable message. I request the Honorable CM to launch the Swechha program. తెలంగాణ ఏమనుందమ్మ I request the Honorable CM to release the posters on Swechha program. Entered into for provision of good quality branded sanitary napkins at affordable prices through the Vaisar Chayuta stores across the state. Whisper brand and 9 brands, sir. Exchange.